మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. 1 యోహాను 5వ అధ్యాయ వచనం. శిష్యులు వచ్చి యేసుతో జీవించిరి, అది సులువైన విషయం కాదు. యేసుతో జీవించటం అంత సులభమైనది కాదు. లోకస్తులు ఆయనతో జీవించలేరు. అది వారి శారీరక, మానసిక, ఆత్మీయ శక్తుల మీద గొప్ప ఒత్తిడి తెచ్చును. యేసుతోనున్నవారు వారికిష్టమైనట్లు నిద్రపోలేరు, ఇతరుల మీద అపనిందలు వేయరు, ఇతరులను దూషించరు. లోకస్తుల వలె వారిని గూర్చి వారు డంబముగా చెప్పుకొనలేరు. గద్దింపులను, నిరాశలను, అదుర్బాటులను ఎదుర్కొనుటకు వారు సిద్ధపడి ఉండవలెను. కొన్నిసార్లు వారు వివరించలేని వింత కార్యములను ఎదుర్కొని అవి ప్రత్యక్షపరచబడు వరకు సహనంతో కనిపెట్టవలసి ఉండును. వారి వ్యక్తిగత క్రమశిక్షణ మీద ఎంతో ఒత్తిడి ఉండును. నీవు యేసుతో ఉండగోరినెడల నీకిష్టమైన సమయంలో నిద్రలేచి ముచ్చట్లతో కాలము గడపలేవు. నీ అభిప్రాయములు నిరంతరము దిద్దబడును. నీవు గణముగా ఎంచినది పడద్రోయబడును. నేర్చుకున్న వలెను నేర్చుకొనినవి మానవలను. నీ సమయము నీది కాదు. నీ ఆలోచనలను, అభిప్రాయములను నీవు తీసివేసుకొనవలెను. నీవు క్రీస్తుతో నుండుట సులువైనది కాదు. యేసుతో కొంతకాలం జీవించిన తరువాత శిష్యులు గొప్ప అనుభవము సంపాదించి కష్ట సమయములలో నిల్వబడగలిగిరి. వారు యేసుతో జీవించుటను ఆయన విలువగా ఎంచెను. మీరు మనిషి కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు అని ఆయన చెప్పిన మాటలను ప్రజలు గ్రహించలేకపోయిరి. ఆయన మాటలను, పద్ధతులను గ్రహించట వారికి సులువుగా లేకపోయాను. వారందరూ లాజరు సమాధి వరకు నడిచిరి, కానీ సందేహంతో నుండిరి. వారు చూడబోవుదానికి సరిసమానమైన విశ్వాసము వారిలో లేదు. తుఫానులో వారు యేసుతో నుండిరి, కానీ నిరుత్సాహపడిరి. వారి అవిశ్వాసము గద్దింపబడిను. 5000 మందికి భోజనము పెట్టుడని యేసు చెప్పినప్పుడు వారు అయోమయములో పడిరి. 200 దేనారములు విలువగల రొట్టెలైన 5000 మందిని పోషించుటకు సరిపోవు అని చెప్పిరి. అది వారి కఠినమైన ఊహ. యేసు వలె వారు తలంచలేకపోయిరి. సాతానా, నా వెనుకకు పొమ్ము అని యేసు చెప్పినప్పుడు పేతునకు చేదైన అనుభవము కలిగినను. నీ అవకతవక జీవితము, నీ ఊగిసలాడే విశ్వాసము, నీ క్రమశిక్షణ లేని స్థితితో నీవు యేసుతో నుండుట సులువైనది కాదు. ప్రతి విషయంలోనూ యేసు ఉన్నతమైన వ్యక్తిత్వం గలవాడు. ఆయన తీక్షణమైన చూపు తన తలంపులను, ఆలోచనలను వివేచించును. పరిశీల తలంపులు గ్రహించబడి గద్దింపబడినవి. యేసుతో జీవించుట సులువైనది కాదు. నీవు యేసుతో నున్నావా? యేసుతో జీవించుటకు అవసరమైన క్రమశిక్షణను నిన్ను నీవు అప్పగించుకుంటావా?